మీ పిల్లల ప్రవర్తన తేడాగా ఉందా? ADHD, బెడ్ వెట్టింగ్, నత్తి, గోల్డ్ కొరుక్కోవడం, మట్టి తినడం, స్కూల్ ఫోబియా, చదువులో వెనుకబాటు, అబద్ధాలు ఆడడం, దొంగతనం, భయం, డిప్రెషన్, యాంగ్జైటీ, సెల్ మేనియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్ లకు ఎడిక్ట్ అయ్యారా? మొండితనం, తన మాటే నెగ్గాలనడం, కూల్ కూ అని చెప్పి తిరిగి తిరిగి ఇంటికొస్తున్నారా? పిల్లల ప్రవర్తన అర్థం చేసుకోవడం ఎలా? హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో మీ పిల్లల సమస్యలను పరిష్కరించుకోండి. సైకాలజీ సెంటర్ అండ్ హిప్నో హెల్త్ క్లబ్, హైదరాబాద్, 9393112021, వైజాగ్, 9440633610. వెబ్సైట్స్ www.krantikar.com, www.vidhata.in, www.krantikar.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, ఒత్తిడి, భయం, యాంగ్జైటీ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం లోపించడం, చదువులో వెనుకబాటు, సెల్, ఇంటర్నెట్ ఎడిక్షన్, ప్రేమ, ఆత్మహత్య ఆలోచనలు, సెక్స్, దాంపత్య సమస్యలకు అద్భుత పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలనుకున్నా సంప్రదించండి. హైదరాబాద్, 9393112021, వైజాగ్, 9440633610. వెబ్సైట్స్ www.krantikar.com, www.vidhata.in, www.krantikar.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. పదండి ముందుకు. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణులు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ నిర్వహించే పర్సనాలిటీ డెవలప్మెంట్, మైండ్ పవర్, సెల్ఫ్ హిప్నోటిజం, స్ట్రెస్ మేనేజ్మెంట్, బెటర్ పేరెంటింగ్, స్టడీ టెక్నిక్స్, ఆల్ఫా మైండ్ పవర్, కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియర్ మోడిఫికేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్ స్కిల్స్ కోర్సుల ద్వారా సక్సెస్ కండి. లక్షలాది మంది జీవితాలను మార్చిన ఈ శిక్షణతో జీరోలు హీరోలు కావచ్చు. స్కూళ్లు, కాలేజీలు, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, ఇతర మార్కెటింగ్ ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ. కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి. VIP, విదాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, హైదరాబాద్, 9393112021, వైజాగ్, 9440633610. వెబ్సైట్స్ www.krantikar.com, www.vidhata.in, www.krantikar.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. నమస్కారం ప్రేక్షకులారా, ప్రతి వారంలాగా ఈ వారం మీ ముందుకు వచ్చాను. గత వారం మానసిక సమస్యల పరిష్కారాలని ఒక ఇంట్రడక్టరీ ప్రోగ్రాం మనం తెలుసుకున్నాం. ఇక్కడి నుంచి ప్రతి వారం ఒక స్పెషల్ టాపిక్ మీద, స్పెషలైజ్డ్ టాపిక్ మీద మనం చెప్పుకోబోతున్నాం. టుడే ఈజ్ చైల్డ్ సైకాలజీ. ఈనాడు తల్లిదండ్రులందరూ కూడా మేము సాధించలేనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పిల్లల్లో చూడాలనే కోరికతో ఉన్నారు. పేరెంట్స్ అంటే పేరెంట్స్ నెల నెల రెంట్లు కట్టేవాళ్ళగా అయిపోయారు ఫీజులు. అటువంటి పొజిషన్లో పిల్లల గురించి శ్రద్ధ పెరిగింది, పిల్లల గురించి కాన్సన్ట్రేషన్ పెరిగింది. పిల్లలు బాగాలేకపోతే తల్లిదండ్రులకు బీపీలు, షుగర్లు వస్తున్నాయి, పిల్లలు చెడు అలవాట్లుగానే వెళ్తారో అని భయంతో తల్లిదండ్రులు బతుకుతున్నారు. దీని ఏమంటారంటే పేరెంటల్ యాంగ్జైటీ అంటారు. చైల్డ్ సైకాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని, బిహేవియర్గా వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని, ఆర్ మెంటల్ డిజార్డర్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని. చైల్డ్ బిహేవియర్ ప్రాబ్లమ్స్లోకి వచ్చేటప్పుడు చిన్నప్పటి నుంచి మనకు తెలుసు తంబ సక్కింగ్, నోట్లో వేలు పెట్టుకుని ఇచ్చేయడం, నైల్ బైటింగ్, జుట్టు పీక్కుని తినేస్తారని ట్రికటో మ్యానియా అంటారు. అది ఈ జుట్టు పెరిగి పీకేసింది తినేసింది కడుపులో స్కాన్ చేస్తే కడుపులో కూడా ఉంటుంది, ఇలా ప్యాచ్లు ప్యాచ్లాగా వస్తుంది. అమ్మాయిలకైతే పెళ్ళిళ్ళు కాదు. మట్టి ఈటింగ్, మట్టి తినడం, ఇవన్నీ కూడా బిహేవియర్ ప్రాబ్లమ్స్ అంటారు. రాత్రి పక్క తడిపేయడం, బెడ్ వెట్టింగ్, దీన్ని ఎన్యూరోసిస్ అంటారు. అలాగే లెటర్న్కి టెన్షన్ వచ్చినప్పుడు లెటర్న్కి వచ్చాడు, అది కూడా వన్ ఆఫ్ ది బౌల్ కంట్రోల్ అండ్ బ్లాడర్ కంట్రోల్ డిజార్డర్స్లాగా వస్తాయి. నిద్ర పెట్టకపోవడం, లేకపోతే అతిగా నిద్రపోవడం, లేదంటే టీవీ ఎక్కువ చూడడం,
వాట్సాప్ ఫేస్బుక్ ఇటువంటి వాటికి అడిక్ట్ అవ్వడం. ఈనాడు ప్రతి కుటుంబ సభ్యులు కూడా తన కొడుకు సెల్లో కూర్చొని వదలడం లేదని, ఫేస్బుక్లో నిరంతరం ఉంటున్నాడని, అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్సాప్లో కూర్చుంటున్నాడని, వాడు ఏం చేస్తున్నాడని బెంగపడుకుంటూ మాకు చాలామంది తల్లిదండ్రులు మా దగ్గరికి వస్తుంటారు. అది కూడా అడిక్షనే. అండ్ ఆల్సో ఇంటర్నెట్లో కూర్చుంటే జీవితం ఒంటర్నెట్ అవుతుంది, ఒంటర్నెట్లో కూర్చుంటే కొన్నాళ్ళ తర్వాత ఫోనోగ్రఫీ డౌన్ చేసి తొంటర్నెట్ అవుతుంది. ఇంటర్నెట్, ఒంటర్నెట్, తొంటర్నెట్, ఈ భయాలన్నీ కూడా తల్లిదండ్రులకు వేధిస్తున్నాయి. మా అబ్బాయి కానీ బూతు అశ్లీల పిక్చర్లు ఏమైనా ఇంటర్నెట్లో చూస్తున్నాడా, మా అమ్మాయి ఏమైనా పాడైపోతుందా అని. ఇవేవి కాకుండా కూడా స్కూల్ అంటే భయం వేస్తుంది అని స్కూల్ ఫోబియా అంటారు. తన మాట నగ్గాలని తల కొట్టుకోవడం, చేతులు ఏదుంటే విసిరేయడం చేస్తారు, ధనాల డోరు వేస్తారు, భోజనాన్ని విసిరేస్తారు. దీన్ని టెంపర్ టాంట్రమ్స్ అంటారు. ఒకచోట కుదురుగా కూర్చోకుండా మాట మాటికి కదులుతూ, టీవీలో ఛానల్స్ మాట మాటగా సఫిల్ చేస్తూ, ఒక క్షణం కూడా కాన్సన్ట్రేషన్ చేయని దాన్ని ADHD అంటారు, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటారు. వీళ్ళు కుదురు తక్కువ వాళ్ళుగా, మండు వాళ్ళుగా, పెంకు వాళ్ళుగా సమాజంలో గుర్తుపడుతుంటారు. అలాగే రాయడం రాకపోవడం, నేర్చుకోవడం సరిగ్గా రాకపోవడం, స్పెల్లింగ్ మిస్టేక్స్ రావడం, ఇవన్నిటిలో ఏమంటారంటే లెర్నింగ్ డిజార్డర్స్ అంటారు. డిస్కాల్క్యులియా, డిస్లెక్సియా పేరుతో పిలుస్తుంటారు. అండ్ ఆల్సో దొంగతనాలు చేయడాలు, అబద్ధాలు ఆడాలు, మోసం చేయడాలు, ఎవరన్నా బాత్రూంలో ఉంటే ఫిల్ములు చూడడం, వీటిని కాంటాక్ట్ డిజార్డర్స్ అంటారు. ఈ కాంటాక్ట్ డిజార్డర్స్ పెరిగినప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారిపోతుంటారు. చిన్నప్పుడే మీరు చూస్తూ ఉంటుంటారు, చాలామంది పిల్లలు స్కూల్కి అని చెప్పేసి తిరిగి 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 నైట్ వస్తుంటారు. దీన్ని ట్రూయెన్సీ అంటారు. కాంటాక్ట్ డిజార్డర్లో ఒక పద్ధతి ఇది. ఈ ట్రూయెన్సీ అని వాళ్ళు ఎక్కువైపోయారు. కాలేజీకి వెళ్తారు కానీ వాడు కాలేజీకి అటెండ్ కాడు, స్కూల్కి వెళ్తాడు వాడు స్కూల్కి అటెండ్ కాదు. ఈ కాంటాక్ట్ డిజార్డర్స్ పెరగడం వల్లే రాగింగ్ పేరుతో పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఆత్మహత్యలు పెరుగుతున్నారు. ఆత్మహత్యలు అంటే సూసైడ్స్ అంటాం, హోమిసైడ్స్ అంటే ఎదరోల్ని ఒక రూపాయి కోసం కూడా హత్య చేయడానికి కూడా సిద్ధపడిన పొజిషన్ వస్తుంది. ఈ పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉంటే పెద్దలకి టుడేస్ ఈనాటి పిల్లలే రేపటి పౌరులు అన్నట్టుగా వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటుంది. కాబట్టి ఈ పర్టికులర్ జబ్బులన్నిటికి సంబంధించిన సైకాలజీ విషయాలన్నీ కూడా నేను చెప్పడానికి వచ్చాను. కాబట్టి దాంట్లో డిప్రెషన్ కూడా ఒకటి. పిల్లలు సూసైడ్ చేసుకుంటారా అంటుంటారు, పిల్లలు కూడా సూసైడ్ చేసుకుంటారు కానీ సూసైడ్ అని పోలీస్ రికార్డ్స్లో ఎక్కువ. రోడ్డు క్రాస్ చేస్తూ యాక్సిడెంట్ రూపంలో కానీ, మేడ మీద నుంచి దొలుకుంటూ దొలుకుంటూ పడిపోయి యాక్సిడెంటల్ డెత్ అని కానీ పోలీస్ రికార్డులో ఉంటుంది కానీ అది సూసైడ్ అని కాదు. పిల్లలు కూడా సూసైడ్ చేసుకుంటారు, ఆత్మహత్యలు అనేవి కామన్. అది ఎదరి పిల్లల్ని గిచ్చడాలు, జుట్టు పేకగాడాలు, సామాన్లు పెన్సిళ్ళు ఇవన్నీ కొట్టేయడాలు, ఇవన్నీ కూడా బిహేవియర్ ప్రాబ్లమ్స్లోకి వస్తాయి. ఇంకా డిప్రెషన్ లాంటి మానసిక సమస్యలు వస్తాయి, స్కిజోఫ్రెనియా లాంటి జబ్బులు వస్తాయి. నీ వల్ల నా జీవితం పాడైపోయింది, అమ్మని నాన్న పట్టుకుని బూతులు తిడుతుంటాడు వీడు. ఏ వయసు వచ్చినా సరే నీ వల్ల నా జీవితం పాడైపోయింది, నీ వల్ల నా జీవితం పాడైపోయింది, ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే అనే పొజిషన్లో కొంతమంది పడ్డారు. ఇవి సైకాట్రిక్ డిజార్డర్స్లో కూడా కొన్ని వస్తుంటాయి. పారానాయిడ్ కానీ, డిప్రెషన్ కానీ, లేదా కూడా రకరకాల ఫిజికల్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఎంతమంది డాక్టర్ దగ్గరికి కడుపు నొప్పికి సొల్యూషన్ తెలియదు. అన్ని టెస్టులు చేస్తారు కానీ వాడికి ఏమి ఉండదు. స్కూల్ ఫోబియాలో కానీ, అబ్డామన్ సూడో అబ్డామన్ పెయిన్స్ కానీ, సూడో ఫిట్స్ కానీ, ఫిట్స్ కానీ, ఫిట్స్ కానీ పిల్లలకి రావడం అనేది సాధారణంగా జరుగుతుంది. కాబట్టి పిల్లల్ని మహానుభావులా పెంచాలి. ఎలా పెంచాలంటే ఒక్కొక్క మొక్క, ఆ మొక్కను అడితే 3-4 ఏళ్ళకి మహా చెట్టు అవుతుంది, కొన్నాళ్ళకి మహావృక్షం అవుతుంది. తల్లిదండ్రులు పిల్లల్ని ఇండోర్ ప్లాంట్లో పెంచితే 20 ఏళ్ళ తర్వాత కూడా ఇండోర్ ప్లాంట్లాగే ఉంటుంది, అది ఎదగదు కాక ఎదగదు. కాబట్టి ఈనాడు మన చైల్డ్ సైకాలజీ విషయాలు నేర్చుకోబోతున్నాం. కాబట్టి ఎవరైనా ప్రేక్షకులు సందేహాలు ఉంటే మీరు నన్ను అడగచ్చు. ఆటోమేటిక్గా చెప్తున్నాను కదా, ఎవ్రీ వీక్ ఇదే సమయంలో ఇదే రోజు మీకు నా ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి తెలుసో తెలియక ఈ ప్రోగ్రాం చూడని వాళ్ళు ఎవరైనా సరే ఈ టైంకి టీవీల దగ్గర రప్పించండి. మన కుటుంబాలు అన్నీ బాగుండడం కోసం, సమాజం బాగుండడం కోసం, దేశం బాగుండడం కోసం, రాష్ట్రం బాగుండడం కోసం, వసుదేక కుటుంబం మనది, జగమంతా కుటుంబం మనదనే భావం, సమస్త లోక
సుకన్య భవ అనే కార్యక్రమం ఇది, అందరూ బాగుండాలనేది. కాల్ వస్తుంది. నమస్తే కుమార్ గారు, చెప్పండి అమ్మా. మా పిల్లలు గేమ్స్ కి బాగా అడిక్ట్ అయిపోయారు సార్. ఇంట్లో మొబైల్స్ ఎక్కడ పెట్టినా సరే తీసుకొని ఆడుకుంటున్నారు. ఓకే, రిలేటివ్స్ వచ్చినా సరే వాళ్ళ దగ్గర ఫోన్స్ తీసుకుంటారు. రైట్ కుమార్ గారు, ఇది మీ ప్రాబ్లం కదా, అందరి ప్రాబ్లం. మీరు ఫోన్ పెట్టేస్తే నేను చెప్తానమ్మా. ఇది ఇది చాలా మంది చేస్తున్న తప్ప ఏంటంటే, తల్లిదండ్రులు మొట్టమొదటి ఏం చేస్తారంటే, అమ్మకి వంట పని ఉంది, వంటగదిలోకి వెళ్ళిపోతుంది. నాన్నకు ఆఫీస్ పని ఉంది, ఆడు ఇందు పేపరు ఈనాడు పేపరు పైనుంచి కింద వరకు లాస్ట్ పేజ్ వరకు చదవాలి. రేపు ఎగ్జామ్ కదా, మరి ఎగ్జామ్లో మార్కులు తక్కువ వచ్చేస్తాయి అని చేత పైనుంచి కింద వరకు చదవాలి, పేపర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఈ పిల్లాడిని చూడడానికి ఎవరూ లేరు. ఏం చేయాలి ఇప్పుడు? నాన్న నీకు ఇంటర్నెట్ పెడుతున్నా నాన్న, చూసుకో. ఇదిగో నీకు ట్యాబ్ ఇచ్చాను బంగారు కొండ, యాంగ్రీ బర్డ్స్ ఆడుకో, లేదంటే పోగో నీకు పెట్టాను చూసుకో అని బేబీ సిట్టర్స్గా ఈ ట్యాబ్ల్ని కంప్యూటర్ని టీవీల్ని వాళ్ళకే ముందు అలవాటు చేసి తల్లిదండ్రులే. అరే మాకు కూడా తెలీదు ఈ ట్యాబ్లు ఇన్ని విషయాలు ఉన్నాయని, మా అబ్బాయి అంత జీనేసో మురిసిపోవడం ఒకటి. ఇదేదో బాగుంది అనుకుని ఏం చేస్తాడంటే, కంటిన్యూస్గా గేమ్స్, ముఖ్యంగా డిష్యూ గేమ్స్, రేసింగ్ గేమ్స్, కాల్ రేసింగ్, ఇవన్నీ బ్లడ్లో ఎడ్రినల్ కిడ్నీల మీద రెండు గ్రాండ్స్ ఉంటాయి, ఎడ్రినల్ గ్లాండ్స్, దాని నుంచి ఏసిటీ ఎడ్రినో కార్టికోట్రోఫిక్ హార్మోన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, సాధించాలి, కసి కొట్టాలి, స్పీడ్గా వెళ్ళాలి, పోలీసులు ట్రాఫిక్ రూల్స్ని కూడా అధిగమించాలి అనే ఫీలింగ్తో ఉంటారు. దాంతో సమాజంలో వాడు ఒక క్షుద్ర వ్యక్తిగా మారిపోతుంటాడు. వాడు ఏదో విధంగా తను పట్టు సాధించాలని చెప్పేసి మోసాలు చేయడం, అల్లరి చేయడం మొదలుపెడుతుంటారు. తల్లిదండ్రులే మొదట అలవరిచ బేబీ సిట్టర్స్గా మార్చారు టీవీలని, ట్యాబ్లని, సెల్ ఫోన్ని, కంప్యూటర్లని. కాబట్టి తల్లిదండ్రులు అలవాటు చేశారు కాబట్టి తల్లిదండ్రుల మనస్తత్వం కూడా మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అరగంటో పావుగంటో అది కూడా రేసింగ్ గేమ్స్ కానీ ఫైటింగ్ గేమ్స్ కానీ కానివి ఓకే, బాగా చదువుకుంటే. టీవీ కూడా ఇంత టైం మించి చదువుకోడు, లేదనుకుంటే సిటీలో ఒబేసిటీ కామన్ అయిపోయింది, లాగో అయిపోతారు, తల్లిదండ్రుల మాట వినరు, విపరీతమైన అగ్రెసివ్ బిహేవియర్ ఉంది, ఇంట్లో ప్రతి ఒక్కరిని కూడా రెక్లెస్గా సమాధానం చెప్తారు. ఎవరైతే ట్యాబ్ల మీద సిస్టమ్స్ మీద మరొకటి మీద ఎక్కువ కూర్చున్నారో ప్రపంచంతో డిస్కనెక్ట్ అవుతారు, ఫేస్బుక్కి కనెక్ట్ అవుతారు. నలుగురు మంచి స్నేహితులు కూడా వెళ్ళకుండరు, 40,000 మంది ఫేస్బుక్లో ఒక ఫ్రెండ్స్ ఉంటారు పనికి మాలాళ్ళు. కాబట్టి ఈ అలవాటు మార్చడానికి ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ఉందమ్మా. ముందు పిల్లలకు కాదు ప్రాబ్లం, తల్లిదండ్రులు పేరెంటింగ్ నేర్చుకోవాలి. పాజిటివ్ పేరెంటింగ్ అంటాం, బెటర్ పేరెంటింగ్ అంటాం, ఈ ప్రొయాక్టివ్ పేరెంటింగ్ అంటాం. ఈ పేరెంటింగ్ విధానాలు నేర్చుకోవడం కోసం నా అమ్మ నాన్న పిల్లలని బుక్ రాశాను. ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద బుక్, అది అది చదవండి. మీ పిల్లల ప్రవర్తన తేడాగా ఉందా? ADHD, బెడ్ వెట్టింగ్, నత్తి, గోల్డ్ కొరుక్కోవడం, మట్టి తినడం, స్కూల్ ఫోబియా, చదువులో వెనుకబాటు, అబద్ధాలు ఆడడం, దొంగతనం, భయం, డిప్రెషన్, యాంగ్జైటీ, సెల్ మేనియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్ లకు ఎడిక్ట్ అయ్యారా? మొండితనం, తన మాటే నెగ్గాలనడం, కూల్ కూ అని చెప్పి తిరిగి తిరిగి ఇంటికొస్తున్నారా? పిల్లల ప్రవర్తన అర్థం చేసుకోవడం ఎలా? హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో మీ పిల్లల సమస్యలను పరిష్కరించుకోండి. సైకాలజీ సెంటర్ అండ్ హిప్నో హెల్త్ క్లబ్, హైదరాబాద్, 9393112021, వైజాగ్, 9440633610. వెబ్సైట్స్ www.krantikar.com, www.vidhata.in, www.krantikar.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, ఒత్తిడి, భయం, యాంగ్జైటీ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం లోపించడం, చదువులో వెనుకబాటు, సెల్, ఇంటర్నెట్ ఎడిక్షన్, ప్రేమ, ఆత్మహత్య ఆలోచనలు, సెక్స్, దాంపత్య సమస్యలకు అద్భుత పరిష్కారం. మీకు సమస్యలున్నా సక్సెస్ కావాలనుకున్నా సంప్రదించండి. హైదరాబాద్, 9393112021, వైజాగ్, 9440633610. వెబ్సైట్స్ డబ్ల్యూ 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 డాట్
krantika.com, www.vidhata.in, www.krantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. పదండి ముందుకు. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణులు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికారి నిర్వహించే పర్సనాలిటీ డెవలప్మెంట్, మైండ్ పవర్, సెల్ఫ్ హిప్నోటిజం, స్ట్రెస్ మేనేజ్మెంట్, బెటర్ పేరెంటింగ్, స్టడీ టెక్నిక్స్, ఆల్ఫా మైండ్ పవర్, కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియర్ మోడిఫికేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్ స్కిల్స్ కోర్సుల ద్వారా సక్సెస్ కండి. లక్షలాది మంది జీవితాలను మార్చిన ఈ శిక్షణతో జీరోలు హీరోలు కావచ్చు. స్కూళ్లు, కాలేజీలు, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, ఇతర మార్కెటింగ్ ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ. కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి VIP విధాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610. వెబ్సైట్స్ www.krantika.com, www.vidhata.in, www.krantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును.